पश्चिम गोदावरी जिला केंद्रम एलूरु विंत व्याधि तो वणिकिपोतुंदी इप्पटिकी कलकलम कोनसागुतूने उंदी अस्वस्थततो जनम हास्पिटल को क्यू कड़तूने उन्नारु कोंदरु नयमै इल्लकु वेल्तुंटे विंत व्याधि तो कोत्त वाळ्ळु हास्पिटल्लो चेरुतुन्नारु विंत व्याधि संगतेंटो तेल्चेंदुकु निपुणुलु स्टडी चेस्तुन्नारु दिल्ली एम्स नेशनल इंस्टिट्यूट आफ् न्यूट्रिशन इंडियन इंस्टिट्यूट आफ् केमिकल टेक्नोलॉजी प्रपंच आरोग्य संस्थ निपुणुलु एलूरुलोने उन्नारु बाधितुल सैंपल्स तीसुकुनी टेस्टुलु चेस्तुन्नारु विंत व्याधि अंतु तेल्चेंदुकु प्रयत्निस्तुन्नारु रोग निर्धारण जातीय वैद्य संस्थलन्नी भागस्वाम्यमय्याई सेल्युलर अनालिसिस कोसम सीसीएमबी की नमूनालु पंपिंचारु बाधितुलकु मेरुगैन वैद्यं अंदिंचे एर्पाट्लु चेस्तुन्नारु దీనికోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్లు పెట్టారు మొదటి నుంచి నీళ్ల కలుషితంపైనే అనుమానాలున్నాయి కొన్ని ప్రాంతాల్లోనే వింత వ్యాధి ప్రభావం ఉంది కూరగాయల్లో కెమికల్స్ ఉంటే ఏలూరు వరకే ఎందుకు పరిమితమవుతుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేకుండా పోతోంది వింత రోగానికి కారణం న్యూరోటాక్సిన్స్ గా అనుమానిస్తున్నారు నిపుణులు బాధితుల శరీరంలో లెడ్ హెవీ మెటల్ నికిల్ పదార్థాలు ఉన్నట్లు ఎయిమ్స్ నిపుణులు గుర్తించారు తాగే నీళ్లు పాలతో శరీరంలో చేరి ఉండొచ్చని చెప్తున్నారు అయితే రిపోర్టు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది న్యూరోటాక్సిన్స్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది నాడీ వ్యవస్థపై న్యూరోటాక్సిన్స్ ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మయోక్లోనిక్ ఎపిలెప్సీ కావచ్చని గుంటూరు డాక్టర్లు చెబుతున్నారు మొదట్లో మెదడువాపు వ్యాధిగా అనుమానించారు సిటీ స్కాన్ టెస్టుల్లో మెదడువాపు కాదని తేలింది తాగే నీళ్లు కలుషితం కాలేదని నివేదనలు వచ్చాయి నీటిని శుద్ధిలో వాడే క్లోరిన్ ఎఫెక్ట్ కారణమనుకున్నారు అయితే మినరల్ వాటర్ తాగే వాళ్ళు కూడా బాధితులుగా హాస్పిటల్లో చేరారు మాస్ హిస్టీరియా లాగా కూడా కొందరు అనుమానించారు ఫాగింగ్ పొగ పీల్చినందుకే అస్వస్థతకు గురయ్యారని కొందరు ఆక్వా రంగంలో వాడే ఆర్గానిక్ ఫాస్ఫేట్ నీటిలో కలవటం కూడా దీనికి కారణం కావచ్చని ఇంకొందరు చెబుతున్నారు వింత వ్యాధిపై రకరకాల అనుమానాలు ఉన్నా వీటిలో దేనిని కాదనలేకపోతున్నారు ఒక్కో బాధితుడికి 12 రకాల పరీక్షలు చేస్తున్నారు ఈ నివేదికలన్నీ నార్మల్ గానే వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు వింత వ్యాధితో హాస్పిటల్ కి వస్తున్న అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్లు ఎవరిని కదిపినా ఏదో తెలియని ఆందోళన 6 ఏళ్ల బాలుడి నుంచి 60 ఏళ్ల బామ వరకు బాధితులే ఇంట్లో ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు రోడ్డుపై నడుస్తూ పడిపోతున్నారు కొందరిలో మూర్చ మరికొందరిలో వాంతులు ఇంకొందరిలో నోట్లో నురగ మతిమరుపు ఆందోళన వాంతులు తలనొప్పి వెన్నునొప్పి నీరసం ఉంటుంది 4-5 రోజుల్లోనే 500 మంది వింత వ్యాధి బారిన పడ్డారు శుక్రవారం సాయంత్రం ఏలూరు నగరంలోని దక్షిణపు వీధిలో 4 హఠాత్తుగా మూర్చతో పడిపోయారు ఒకరిద్దరికి వాంతులయ్యాయి ముగ్గురికి నోటి నుంచి నురగ వచ్చింది శనివారం సాయంత్రం వరకు దాదాపు 100 మంది వరకు ఇవే లక్షణాలతో హాస్పిటల్లో చేరారు ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 500 దాటిపోయింది అంతు తెలియని వ్యాధితో బాధపడుతున్న రోగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం జగన్ డిశ్చార్జ్ అయిన వారి ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు గమనించాలన్నారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని బాధితులను సోమవారం జగన్ పరామర్శించారు బాధితులకు సరైన ఆహారం మంచి మందులు ఇవ్వాలని ఆదేశించారు జగన్ జగన్ పాలనతో జనం ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ బాధ్యత రాహిత్యమే కారణమని ఆరోపించారు ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనంగా కనిపిస్తోందని విమర్శించారు వైద్య శాఖ మంత్రి ఆళ్లనాని సొంత నియోజకవర్గంలోనే ప్రజలకు భరోసా లేకపోతే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా ప్రజాప్రభుత్వం ఉందా బాధ్యత లేన పరిపాలన చేయగలుగుతున్నారా మీరు ఆ విషయాలే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మీకు నిన్న మొన్న వీళ్ళు చూస్తే పన్నుల మీద ఉండే ధ్యాస ప్రజారోగ్యం పైన లేదు అప్పులు చేయడంలో ఉండే శ్రద్ధ ఆస్తులు అమ్మడంలో ఉండే శ్రద్ధ ప్రజారోగ్యం పైన పరిపాలన పైన లేకుండా పోవడం చాలా దుర్మార్గం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప ఇంకోటి కాదు ఏలూరు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు వందల సంఖ్యలో ప్రజలు ఒకేసారి అస్వస్థతకు గురి కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు ప్రజల అనారోగ్యానికి కారణాలను సాధ్యమైనంత త్వరగా విశ్లేషించాలని కోరారు పవన్ కళ్యాణ్ అంతుపట్టని వ్యాధి వల్ల ఫిట్స్ వచ్చేసి కింద పడిపోయి నోట్లో నుంచి నురుగొచ్చేసి పడిపోతున్నారంటే వెంటనే మా విజయవాడ అక్కడ ఏలూరులో సరైన వైద్య సదుపాయం లేకపోతే వాళ్ళని విజయవాడ తీసుకొస్తారంటే కూడా మేము వెంటనే అప్రమత్తం చేసి మా విజయవాడ నాయకులను కూడా వెళ్ళి ఒకవేళ వారిని విజయవాడ తీసుకొస్తే వెళ్ళి కలవమని చెప్పి కానీ తర్వాత అది 300 పైచిలుకు అంతుబట్టని వ్యాధికి లోనయ్యారు అందరూ దాంట్లో ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా విపరీతంగా
పాపం దాని పాలిట పడ్డారు మెడికల్ ఎక్స్‌పర్ట్స్ గాని న్యూరాలజిస్ట్ గాని ఏ స్థాయి డాక్టర్ అయినా సరే ఎంత మీరు ఎంత సహాయం చేయగలితే పరిస్థితులు మీరు ముందుకు వచ్చి దీని మీద కొంచెం దృష్టి పెట్టవలసిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏలూరులో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది వింత వ్యాధి బాధితుల సంఖ్య తగ్గుతోంది తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో చాలా మంది తొందరగానే కోలుకుంటున్నారు రెండు మూడు రోజుల్లో వింత వ్యాధికి కారణం ఏంటో తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి